మా మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మా సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము మానసిక వైకల్యం అన్నటువంటి అంశంలో వయోజన మరియు ఔద్యోగిక స్థాయి అంచనా అన్నటువంటి అంశానికి సంబంధించి పర్సన్ విత్ ఇంటలెక్చువల్ డిజబిలిటీస్ స్వతంత్ర జీవన అంచనా యొక్క ప్రాముఖ్యత, వృత్తిపరమైనటువంటి అంచనా మరియు ప్రోగ్రాంలు, పాఠశాల నుండి పనికి సంక్రమణ గావించేటువంటి అంచనా అన్నటువంటి అంశాలను గురించి వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, వయోజన మరియు ఔద్యోగిక స్థాయిలో అంచనా. బుద్ధిమాంద్యత కలిగినటువంటి యువకులున్నారు, 18 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు. వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు జీవించడాని కోసము ఉద్యోగ స్థాయిలో వాళ్ళు ఏ విధంగా ఉద్యోగాన్ని సాధించాలి, వాళ్ళలో ఉన్నటువంటి సామర్థ్యాలు ఏ విధంగా ఉన్నాయి అన్నటువంటిది ఔద్యోగిక స్థాయిలో అంచనా నమూనాలు మనకు తెలుపుతాయి. ఇక్కడ బుద్ధిమాంద్యం ఉన్నటువంటి వాళ్ళ పునరావాసానికి వృత్తి విద్యా శిక్షణ అన్నటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది. పునరావాసం అంటున్నాం. పునరావాసం అంటే ఏంటి? వీళ్ళకి చదువు అంతంత మాత్రమే వస్తుంది. చదువు అంతంత మాత్రమే వస్తుంది కాబట్టి వీళ్ళు చేయగలిగినటువంటి పనులు, స్వతంత్రంగా జీవించగలుగుతున్నారా లేదా, అదేవిధంగా ఏదైనా బయటికి వెళ్ళి ఉద్యోగం చేయగలరా లేదా అన్నటువంటిది విద్యార్థుల పునరావాసానికి వృత్తి విద్యా శిక్షణ అన్నటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక్కడ వ్యక్తిగత, సామాజిక, ఉద్వేగ, జీవన మనుగడ, భద్రతా సంరక్షణ కౌశలాలతో పాటు పనికి సంబంధించినటువంటి కౌశలాలలో స్వతంత్రంగా వ్యవహరిస్తే అతడు విద్యా శిక్షణకు అర్హుడవుతాడు. ఏదైనా సరే ఇతను వ్యక్తిగతంగా గాని సామాజికంగా గాని ఉద్వేగ, జీవన మనుగడ, భద్రతా సంరక్షణ కౌశలాలు ఉండాలి. అంటే వ్యక్తిగతంగా తనను తాను చూసుకోగలగాలి, తనను తాను సంరక్షించుకోగలగాలి. అదేవిధంగా సమాజంలో ఉద్వేగాలు అంటే అతనికి వచ్చినటువంటి భావోద్వేగాలను అణుచుకోగలగాలి, కంట్రోల్ గా ఉండాలి. అతను స్వతంత్రంగా వ్యవహరించగలిగితే అతను వృత్తి విద్యా శిక్షణకు అర్హుడవుతాడు. పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజబిలిటీ స్వతంత్ర జీవన అంచనా ప్రాముఖ్యత. స్వతంత్ర జీవన అంచనా దీనికి సంబంధించినటువంటి ప్రాముఖ్యత ఎలా ఉంది అంటే అంతర్జాతీయ సంస్థలు కూడా UNCRPD 2008 మే నెలలో వీళ్ళకి సంబంధించి హక్కులను ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి అంతర్జాతీయ ప్రమాణాలను కూడా కల్పించడం జరిగింది. ఎందుకు కల్పించారు? వీళ్ళందరికీ సమానంగా శిక్షణ, ఉపాధి అవకాశాలను అందరితో సమానంగా కల్పించేదానికోసము ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా UNCRPD, ILO కూడా ఇంటర్నేషనల్ లిటరసీ ఆర్గనైజేషన్ ఉంది. ఇది కూడా కొన్ని నిర్ణయాలు, నిబంధనలు తీసుకోవడం వల్ల ఏం జరిగింది, శిక్షణ, ఉపాధి రంగాల్లో నూతన మార్గాలను నిర్మిస్తున్నారు. నెక్స్ట్ వృత్తి విద్యాపరమైన అంచనా. ఈ వృత్తి విద్యాపరమైన అంచనా అన్నటువంటిది దేన్ని మాపనం చేస్తుంది అంటే ఉద్యోగ ఆసక్తులను, వాళ్ళకి ఏ ఉద్యోగం అంటే ఇష్టం ఉంది అన్నటువంటిది. అదేవిధంగా ఉద్యోగ సహజ సామర్థ్యాలు ఎలా ఉన్నాయి, పని సామర్థ్య కౌశలాలు ఎలా ఉన్నాయి అన్నటువంటి దాన్ని మాపనం చేస్తుంది. అదేవిధంగా వృత్తి విద్యా కౌశల ధృవీకరణ పత్రాలను కూడా ఇది అందిస్తుంది. పని సామర్థ్య కౌశలాలను కల్పించడం, శిక్షణకు అవసరమయ్యేటువంటి రంగాలను గుర్తించడం అన్నటువంటిది కూడా చేస్తుంది. తగిన ఉద్యోగాలను గుర్తించి అంటే వాళ్ళకి ఏ ఉద్యోగాలు అయితే బాగుంటాయి అన్నటువంటిది గుర్తించి నియమించి ఉద్యోగ ఎంపిక సమాచారాన్ని కూడా ఇవి అందిస్తుంది. పనికి సంబంధించినటువంటి కౌశలాలను, పని ప్రవర్తనను మూల్యాంకనం చేస్తుంది. మూల్యాంకనం చేయడమే కాకుండా శిక్షితులందరికీ టార్గెట్లను కూడా పెడుతుంది. పలానా చేయాలి, మీరు కౌశలాలను గుర్తించాలి, మూల్యాంకనం చేయాలి, వీళ్ళకి ఇది కల్పించాలి అన్నటువంటిది టార్గెట్లను కూడా పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ శిక్షితుల కౌశలాలను అంచనా వేయడం. ప్రజ్ఞా వైకల్యం ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి కౌశలాలను అంచనా వేసేదానికోసం 2 పద్ధతులను పాటిస్తున్నారు. అవేంటి చూడండి, 1వది సామాన్య అంచనా, 2వది ప్రత్యేక విశేష కౌశలాల అంచనా. మొట్టమొదటిది సామాన్య అంచనా అంటే ఏంటి, జనరల్ అసెస్మెంట్. వాళ్ళలో సహజంగా కార్యకౌశలాలు ఏమున్నాయి అన్నటువంటి దాన్ని అంచనా వేయడాన్ని ఏమంటున్నాం, సామాన్య కౌశలాల అంచనా అని అంటున్నాం. సామాన్యంగా వాళ్ళలో సహజంగా అంటే మనము శిక్షణ ఇవ్వకుండా సహజంగా వాళ్ళలో ఏ కౌశలాలు ఉన్నాయి, ఈ కౌశలాలను అన్నింటినీ ఏమంటున్నాము, సామాన్య కౌశలాలు అని అంటున్నాం. సామాన్య కౌశలాలు ఏమున్నాయి, వ్యక్తిగత, సామాజిక, విద్యాపరమైన, గృహ సంబంధ, చాలక కౌశలాలు ఉన్నాయి. సహజంగా ఉండాలి, పుట్టుకతోనే మనం ఏం నేర్పించకుండా పుట్టుకతోనే వచ్చినటువంటి కౌశలాలను సామాన్య కౌశలాలు, వీటినే కార్యసహజ కౌశలాలు అని అంటున్నాం. నెక్స్ట్ 2వది ప్రత్యేక విశేష కౌశలాల అంచనా, స్పెసిఫిక్ స్కిల్స్ అసెస్మెంట్ అని అంటున్నాం. వీళ్ళలో సహజ కౌశలాలే కాకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటి విశేష కౌశలాలు ఉంటాయి.
ఏ కౌశలాలు ఉన్నాయి? సమాజ అంచనాలు, ఇంటర్వ్యూలు, ఉద్యోగ విశ్లేషణల సమాచారం. అంటే ఇంటర్వ్యూ ఏ విధంగా చేస్తున్నారు, ఉద్యోగాన్ని పొందాలి అంటే వీళ్ళలో ఉన్నటువంటి ప్రత్యేక కౌశలాలు ఏంటి, సమాజంలో వీళ్ళు సక్సెస్ఫుల్గా మెలగాలి అంటే ఎలాంటి ప్రత్యేక కౌశలాలు ఉంటాయి అన్నటువంటిది ప్రత్యేక విశేష కౌశలాల అంచనా చేస్తుంది. నెక్స్ట్ వృత్తి విద్యాపరమైన అంచనా మరియు ప్రోగ్రాం. ఇక్కడ వృత్తి విద్యాపరమైన అంచనా మరియు ప్రోగ్రాంలో నాలుగు విభాగాలు ఉన్నాయి. ఈ నాలుగు విభాగాలు ఏవి అంటే మొట్టమొదటిది వృత్తిపరమైన పరిచ్ఛేదిక, రెండోది సామాన్య కౌశలాల అంచనా శోధన సూచిక, మూడోది ఉద్యోగ విశ్లేషణ నమూనా ఫార్మాట్, నాలుగోది పని ప్రవర్తన పనితీరు అంచనా శోధన సూచిక. ఈ విధంగా నాలుగు రకాలైనటువంటి విభాగాలు ఉన్నాయి. ఇక్కడ వృత్తి విద్యాపరమైన అంచనా మరియు ప్రోగ్రామ్ కు సంబంధించి ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏంటి అంటే 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రజ్ఞా వైఖల్యులకు ఉద్యోగంలో చోటును కల్పించాలి అన్నటువంటిది. ఇక్కడ NIMH వాళ్ళు కూడా కొన్ని సామాన్య కౌశలాలను గుర్తించడం జరిగింది. వాళ్ళు 80 సామాన్య కౌశలాలు ఉన్నటువంటి ప్రమాణ శోధన సూచికను కూడా వృద్ధి గావించడం జరిగింది. ఈ విధంగా వృత్తి విద్యాపరమైన అంచనా మరియు ప్రోగ్రాంలో నాలుగు రకాలైనటువంటి విభాగాలున్నాయి. ఈ నాలుగు రకాలైనటువంటి విభాగాల్లో కార్యాత్మక ఔద్యోగ అంచనా నమూనా అన్నటువంటిది ఉంది. ఫంక్షనల్ వొకేషనల్ అసెస్మెంట్ మోడల్ అని అంటున్నాం. అంటే ఏ విధంగా వీళ్ళని ఉద్యోగంలో చేర్చాలి, వీళ్ళకి సంబంధించినటువంటి ఔద్యోగ కౌశలాలను ఏ విధంగా అంచనా వేయాలి అంటే కార్యాత్మక ఔద్యోగ అంచనా నమూనాలో స్పష్టంగా చూపించడం జరిగింది. ఇక్కడ చూడండి, వొకేషనల్ అసెస్మెంట్ అంటున్నాం, ఔద్యోగిక అంచనా. ఇక్కడ రెండు రకాలుగా చేస్తారు. ఫస్ట్ ట్రైనీ అసెస్మెంట్ అంటే ట్రైనీలో ఏ విధంగా అతని కౌశలాలు ఉన్నాయి. కమ్యూనిటీ అసెస్మెంట్ అంటున్నాం, కమ్యూనిటీ అంటే ఏంటి, సమాజం, సమాజంలో అతను ఏ విధంగా మెలగగలుగుతున్నాడు, సమాజానికి సంబంధించినటువంటి స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయి అన్నటువంటిది. ఇక్కడ ట్రైనీ అసెస్మెంట్ లో అంటే ఇండివిజువల్ గా వ్యక్తిగతంగా అతనిలో ఏ కౌశలాలు ఉన్నాయి. జెనరిక్ స్కిల్స్ అంటున్నాం, సహజ కౌశలాలు ఏ విధంగా ఉన్నాయి, సహజ కౌశలాల అంచనా. ఇంతకుముందే చెప్పాం, సహజంగా అతనిలో ఏ శిక్షణ ఇవ్వకుండా ఎలాంటి కౌశలాలు ఉన్నాయి అన్నటువంటి వాటిని జెనరిక్ స్కిల్స్ అసెస్మెంట్ అని అంటున్నాం. ఈ జెనరిక్ స్కిల్స్ అసెస్మెంట్ లో రెడీనెస్ స్కిల్స్ అంటే ఉద్యోగానికి రెడీగా ఉండేటువంటి స్కిల్స్ ఏంటి, తర్వాత కమ్యూనిటీ అసెస్మెంట్ లో జాబ్ ఐడెంటిఫికేషన్, స్పెసిఫిక్ స్కిల్స్. ఇక్కడ జనరల్ స్కిల్స్ ను మనం అసెస్మెంట్ చేస్తే ఇక్కడ స్పెసిఫిక్ స్కిల్స్ ఉన్నాయి. ఇక్కడ జెనరిక్ స్కిల్స్ లో ఏమున్నాయి చూడండి, పర్సనల్ కమ్యూనికేషన్, సోషల్ బిహేవియర్, ఫంక్షనల్ అకాడమిక్స్ సేఫ్టీ, డొమెస్టిక్ మొబిలిటీ, హ్యాండ్ ఫంక్షనింగ్, ఆక్యుపేషనల్. ఇక్కడ అన్ని వ్యక్తిగతంగా, సామాజిక, సాంఘిక, అదేవిధంగా స్వయం సంరక్షణ, స్వయంగా అతని పనులు ఏ విధంగా చేసుకోగలుగుతున్నాడు అన్నటువంటివి ఇవన్నీ జెనరిక్ స్కిల్స్ కిందికి వస్తాయి. ఇక్కడ స్పెసిఫిక్ స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయి చూడండి, జాబ్ అనాలసిస్, అతడు ఏ జాబ్ చేయగలడు, అతనికి ఏ జాబ్ అయితే బాగా సరిపోతుంది, ట్రైనింగ్ ఏ ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది, అదేవిధంగా జాబ్ రిలేటెడ్ స్కిల్స్ ఏవైతే బాగుంటుంది, అతని యొక్క వర్క్ బిహేవియర్ ఏ విధంగా ఉంది, ట్రైనింగ్ ఏ విధంగా స్పందిస్తున్నాడు, ఇవన్నీ స్పెసిఫిక్ స్కిల్స్. ఈ విధంగా జనరల్ స్కిల్స్ ఏమున్నాయి, స్పెసిఫిక్ స్కిల్స్ ఏమున్నాయి అన్నటువంటిది అంచనా వేసిన తర్వాత చిట్ట చివర మనము జాబ్ ప్లేస్మెంట్ ఇస్తాం. ఏ జాబ్ అయితే సరిపోతుంది, ఏ జాబ్ లో అయితే అతను సక్సెస్ఫుల్ గా రాణిస్తాడు అన్నటువంటిది చూస్తాం. ఇక్కడ జాబ్ ప్లేస్మెంట్ లో ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి, సపోర్టెడ్ ఎంప్లాయ్మెంట్, ఓపెన్ ఎంప్లాయ్మెంట్, షెల్టర్డ్ ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి, స్వయంగా తన పని తాను చేసుకుంటాడు. ఏదైనా వృత్తి విద్యను నేర్పించాము అనుకోండి, మెకానిక్ గానీ, కార్ షెడ్ పెట్టుకోవడం గానీ, ఇవన్నీ సెల్ఫ్ అతనే చేసుకోగలుగుతాడు. అతనే చేసుకోగలిగితే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇస్తాం. షెల్టర్డ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి, ఒకరి దగ్గర పనిచేయడం, ఏవైనా కొన్ని స్కిల్స్ ఉంటాయి, షెల్టర్డ్ ఎంప్లాయ్మెంట్ ఇప్పిస్తాం. ఓపెన్ ఎంప్లాయ్మెంట్, సపోర్టెడ్ ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ రకరకాల ఎంప్లాయ్మెంట్ జాబ్ ప్లేస్మెంట్ అన్నటువంటివి కల్పిస్తాము. నెక్స్ట్ పాఠశాల నుండి పనికి సంక్రమణ గావించే అంచనా. ఒక మానసిక వైకల్యం ఉన్నటువంటి విద్యార్థి పాఠశాలలో చదువుతున్నాడు. ఈ విధంగా చదువుతూ ఉన్నప్పుడు ఇంకా అతను హయ్యర్ ఎడ్యుకేషన్ కు వెళ్ళలేడు. ఈ విధంగా వెళ్ళలేనప్పుడు అతన్ని ఏం చేస్తారు, పనికి సంక్రమణ గావించాలి. పనికి సంక్రమణ అంటే ఏంటి, ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడేటట్టు చేయాలి, తన కాళ్ళ మీద తాను నిలబడాలి, స్వతంత్రంగా జీవనం సాగించాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడాలి. ఈ విధంగా పాఠశాల నుండి ఉద్యోగంలోకి సంక్రమణ గావించేటువంటి అంచనాకు సంబంధించి నిర్వచనం ఏ విధంగా ఉంది అంటే, విజయవంతమైన వయోజన జీవనమునకు భంగం కలగకుండా ఉండేందుకు
ఊతమిచ్చేటువంటి సంస్థాగత సేవలను అవకాశాలను సమకూర్చడమే సంక్రమణ అంటున్నాం. ఇక్కడ విజయవంతంగా జీవనం సాగించాలి, అతనికి ఊతమివ్వాలి, సహాయ సహకారాలను అందించాలి అంటే సంస్థాగత సేవలు అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా సంస్థాగత సేవలను అవకాశాలను కల్పించడాన్ని ఏమంటున్నాము, పాఠశాల నుండి పనికి సంక్రమణ అని అంటున్నాం. ఈ పాఠశాల నుండి పనికి సంక్రమణ అన్నటువంటిది ఎందుకు దోహదం చేస్తుంది అంటే, ప్రాథమిక మాధ్యమిక పూర్వ ఔద్యోగిక స్థాయిల అంతటా ఉద్యోగ శిక్షణ అన్నటువంటిది అనుదైర్ఘ్యంగా అంటే సమానంగా ఉండేందుకు, అంటే ఇక్కడ ప్రాథమిక స్థాయిలో, మాధ్యమిక స్థాయిలో, ప్రీ వొకేషనల్ స్థాయిలో, ఈ మూడు స్థాయిల్లో శిక్షణ అన్నటువంటిది సమానంగా నిక్కచ్చిగా ఉండేందుకు ఇది దోహదం చేస్తుంది. పాఠశాల నుండి పనికి సంక్రమణ గావించేటువంటి సంక్రమణ ప్రణాళికను ఏ విధంగా రూపొందించాలి అంటే, తల్లిదండ్రులు సమాజం యొక్క సహకారంతో రూపొందించాలి. అదేవిధంగా వృత్తిపరమైనటువంటి అవగాహన, ఏ జాబు ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఏ ఉద్యోగం అంటే అతనికి ఇష్టంగా ఉంది, వృత్తిపరమైనటువంటి అవగాహన, ఉద్యోగ ఐచ్ఛికతలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సంక్రమణ ప్రణాళికను రూపొందించాలి. ఈ సంక్రమణ ప్రణాళికను రూపొందించేదానికి తల్లిదండ్రులు, వినియోగదారుడు, యజమాని కూడా పాలు పంచుకోవాలి. నెక్స్ట్ సంక్రమణలోని దశలు. పాఠశాల నుండి పనికి సంక్రమణ గావించేటువంటి ఈ ప్రక్రియలో ఎలాంటి సోపానాలు ఉన్నాయి అంటే, నాలుగు సోపానాలు ఉన్నాయి. ఒకటోది క్రమమైన పాఠశాల బోధన, రెండోది సంక్రమణకు ప్రణాళిక, మూడోది అర్థవంతమైన ఉద్యోగంలో చోటు, నాలుగోది తదుపరి సేవలు. ఈ విధంగా పాఠశాల బోధన చేయాలి, తర్వాత సంక్రమణకు ప్రణాళికను రూపొందించాలి, ఏ ఉద్యోగం అయితే బాగుంటుంది, ఏ ఉద్యోగం అయితే సూటబుల్గా ఉంటుంది అన్నటువంటి ఉద్యోగంలో చోటును కల్పించాలి, తదుపరి సేవలు ఉంటాయి. ఇక్కడ అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగంలో ప్రవేశించేందుకు సామర్థ్యాలను, అనుభవాలను సంపాదించుకొని సామాజికంగా, ఆర్థికంగా పదిలంగా ఉన్నటువంటి ఉద్యోగాన్ని ఉపాధి పునరావాస ప్రోగ్రాం అన్నటువంటిది కల్పిస్తుంది. ఇక్కడ చూడండి, సంక్రమణలో ఉన్నటువంటి దశలను ఈ డయాగ్రామ్లో స్పష్టంగా ఇవ్వడం జరిగింది. వృత్తిపరమైన పాఠ్య ప్రణాళిక. వృత్తిపరమైనటువంటి పాఠ్య ప్రణాళిక అన్నటువంటిది ఏ విధంగా ఉంది? మొట్టమొదట మనము వ్యక్తిగత విద్యా కార్యక్రమాన్ని చేపడతాం. పాఠశాలలో మనం విద్యను నేర్పిస్తాం. ఈ పాఠశాలలో విద్యను నేర్పించేటువంటి దశలు ఏమున్నాయి? పూర్వ ప్రాథమిక, ప్రాథమిక, మాధ్యమిక, పూర్వ వృత్తి దశలు ఉన్నాయి. ఇక్కడ పూర్వ ప్రాథమిక, ప్రాథమిక, మాధ్యమిక వీటిలో ఏం చేస్తాం? చదవడం, రాయడం, అంటే సక్సెస్ఫుల్గా సమాజంలో జీవించాలి అంటే కనీస అక్షరాస్యతను నేర్పిస్తాం. పూర్వ ప్రాథమిక, ప్రాథమిక, మాధ్యమిక, అదేవిధంగా పూర్వ వృత్తిపరమైనటువంటి విద్యా కార్యక్రమాలను చేపడతాం. నెక్స్ట్ మనం ఏం చేస్తాము? పాఠశాల సూచనలు అన్నటువంటివి చేస్తాం. అంటే పాఠశాలలో ఉన్నప్పుడు పాఠశాల అనంతరము ఏం చేయాలి, పాఠశాల అనంతరము ఏ ఉద్యోగం చేయాలి, ఆ ఉద్యోగాన్ని గుర్తిస్తాం. గుర్తించిన తర్వాత ఆ ఉద్యోగ విశ్లేషణ, ఇతను చేయగలుగుతాడా చేయగలడా అన్నటువంటిది ఉద్యోగ విశ్లేషణ చేయాలి. ఉద్యోగంతో సరిపోల్చుతాం, అంటే ఆ ఉద్యోగంలో ఉన్నప్పుడు ఇతను ఏ విధంగా చేయగలుగుతాడు అన్నటువంటిది చేస్తాము. తర్వాత పరివర్తన యొక్క ప్రణాళిక. పరివర్తన యొక్క ప్రణాళిక చూడండి, వ్యక్తిగత పరివర్తన ప్రణాళిక చేస్తాము, ఉద్యోగ సంబంధంలో ట్రైనింగ్ ఇస్తాము, ఉద్యోగ స్థలంలో ప్రవేశం, ఉద్యోగంలో ప్రవేశాన్ని కల్పిస్తాము. అదేవిధంగా సమాజంలో ఏ విధంగా ఉన్నాడు, ఏ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, పనిదినములు వ్యూహాలు, పనిదినములు ఏ విధంగా ఉన్నాయి, అతను ఏ విధంగా పనిచేయగలడు, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయం చేయాలి, వీటినన్నిటినీ చేయాలన్నమాట. పాఠశాలలో ఉన్నప్పుడే కొన్నిటికి సంబంధించి మనం సన్నద్ధం చేస్తాం. ఈ విధంగా చేసిన తర్వాత ఓపెన్ ఉద్యోగం చేయాలా, సామూహిక ఉద్యోగం చేయాలా అన్నటువంటిది నిర్ణయిస్తాము. నిర్ణయించిన తర్వాత ఉద్యోగంలో ప్రవేశం కల్పిస్తాం. ఈ విధంగా ప్రవేశం కల్పించిన తర్వాత తదుపరి సహాయ సేవలు ఉంటాయి. ఉద్యోగంలో చేరిన తర్వాత సహ ఉద్యోగులతో ఏ విధంగా మెలగాలి, సహ ఉద్యోగులు అతనికి ఏ విధంగా సపోర్ట్ ఇవ్వాలి, అతనికి సంబంధించినటువంటి సహాయ సేవలు, పని ప్రదేశంలో సంరక్షణ, ఇవన్నీ తదుపరి సేవల్లో వస్తాయి.